న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందండి గ్రామ వార్డు సచివాలయాల భర్తీకి సంబంధించి మొత్తము ఈసారి మూడో విడత పోస్టులకు సంబంధించి పద్నాలుగు వేల పైనే పోస్టులు ఉంటాయనేసి మనకు ఆర్టికల్ అయితే ఇచ్చారు అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి మనకు ఈ సచివాలయం పోస్టులకి జరిగేటటువంటి పరీక్షలు ఆన్లైన్లో ఉంటాయి అనేసి ఇచ్చారు ఇంతకుముందు జరిగినటువంటి పరీక్షలు అంటే మనకు రెండో విడత సచివాలయం పోస్టులు వదిలినప్పుడు అలాగే ఫస్ట్ సార్ వదిలినప్పుడు ఏంటంటే మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ జరిగాయన్నమాట ఈసారి ఆన్లైన్లో జరుగుతాయనేసి ఇచ్చారు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే దీనికి సంబంధించి మనకు ఒకటి రెండు విడతలలో పద్నాలుగు పరీక్షలు నిర్వహించారు అంటే మొత్తం పంతొమ్మిది రకాల పోస్టులు ఉన్నప్పటికీ పద్నాలుగు రకాల పరీక్షలు నిర్వహించారనమాట కానీ ఈసారి ఈ పంతొమ్మిది కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి పంతొమ్మిది రకాల పరీక్షలు ఉంటాయి అంటే ఏ ఏ పోస్టుకు సంబంధించి సపరేట్గా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సిలబస్ దానికి సంబంధించి కంపల్సరీ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితేనే ఉంటుందన్నమాట అంటే ఒక ఎగ్జామ్కి ఒక సిలబస్ అలాగే ఒకే పరీక్ష మాత్రమే ఉంటుంది ఇంతకుముందు వచ్చేసి మనకు ఐదు పోస్టులకు సంబంధించి ఒక ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అయితే ఇచ్చేసారు ఈసారి అయితే అలా కాదనమాట మొత్తం పంతొమ్మిది పరీక్షలకి పంతొమ్మిది ఉద్యోగాలు పంతొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ అవి ఎలా అంటే ఇంతకుముందు విఆర్ఓ అలాగే సర్వేయర్ కలిపి ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేశారనమాట మరో నాలుగు రకాల ఉద్యోగాలకు ఇంకొకటి అవి ఏంటంటే మనకు ఇంతకుముందు మహిళా సర్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి నాలుగు రకాల పోస్టులకు సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇప్పుడు అలా కాకుండా ఏ పోస్టుకు సంబంధించి దానికి సపరేట్గా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు అన్నింటికీ వేరువేరుగా పరీక్షలు పెడతారు విడతకు నలభై వేల మంది చొప్పున అవసరమైతే ఇరవై రోజులకు పైగా నిర్వహణ అయితే జరుగుతుంది మొత్తం పంతొమ్మిది పరీక్షలు కదండి సో ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క ఎగ్జామ్కి కండక్ట్ చేసినా కూడా మనకు ఎక్కువ రోజులైనప్పటికీ కూడా నిర్వహణ చేస్తారనేసి ఇచ్చారు నెక్స్ట్ మనకు ఈ మార్పులన్నీ ఫిబ్రవరిలో మూడో విడత నోటిఫికేషన్కి కసరత్తు అంటే ఫిబ్రవరిలో మనకు మూడో విడత నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఏమి ఇచ్చారంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అలాగే ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్ష పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని చూస్తుందనమాట అలాగే ఈ ఈ వారంలో అంటే మనకి ఇంకా వన్ వీకే ఉంది కదండి ఈ వన్ వీక్ అయిపోయి ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా మార్పులు చేసినట్టు పంతొమ్మిది రకాల పోస్టులకి పంతొమ్మిది రకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మనకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు ఇంతకుముందు సచివాలయం పోస్టులు వదిలినప్పుడు ఎంత త్వరగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మళ్ళీ ఎంత త్వరగా జాబ్లో అయితే జాయిన్ చేసుకున్నారో అలాగనే ఇప్పుడు మూడో విడత పోస్టులు రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే ప్రాసెస్ ఉంటుంది అనేసి ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేసి కూడా ఇచ్చారండి సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు అనేసి ఇచ్చారనమాట సో వీళ్ళు ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోగానే మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అనేసి మనకు ఈ ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే దీంట్లో మనకు కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది పంతొమ్మిది రకాల పోస్టులకు సంబంధించి పంతొమ్మిది రకాల ఎగ్జామ్స్ ఉంటాయనేసి ఇవ్వడం జరిగింది సో మనం ఇంకా సిలబస్ కోసం అయితే వెయిట్ చేయాలి అంటే ఒక్కొక్క సిలబస్లో మనకు ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఎగ్జామ్లకి సిలబస్ సేమ్గానే ఉంటుంది కొన్నిట్లో చేర్పులు ఉంటాయనేసి అనుకుంటున్నాను చూద్దాం మనకు సిలబస్ కూడా రిలీజ్ చేస్తారు దగ్గరలోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నాకు పేజ్ కంటిన్యూస్ ఏమి ఇచ్చారంటే పూర్తి స్థాయి ఆఫ్లైన్ అంటే ఇంతకుముందు మనకు ఓఎంఆర్ షీటు పెన్ను పేపర్ విధానంలో నిర్వహించారు ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలోనే మనకు ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తుంది ఇచ్చారు నెక్స్ట్ మూడో విడతలో పలు మార్పులనిచ్చారు అవి మీకు ఇందాకనే చెప్పాను కదండి వార్డు సచివాలయాల్లో మొత్తము ఇరవై రకాల కేటగిరీలలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారనమాట ఎనర్జీ అని అసిస్టెంట్ల కేటగిరీ ఉద్యోగాలు మినహా మిగిలిన పంతొమ్మిది ఉద్యోగాల భర్తీ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు అంటే మనకు ఇంతకుముందు పంతొమ్మిది కేటగిరీ ఉద్యోగాలను పద్నాలుగు రకాల రాత పరీక్షలు అయితే నిర్వహించారు దీంట్లో ఏంటంటే మనకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఉద్యోగాలకు కలిపి మనకు ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారన్నమాట అయితే ఇప్పుడు అలా కాదండి ఒక్కొక్కదానికి ఒక్కోటి సపరేట్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంతకుముందు మనకు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ గ్రామవారి నియ నియామకాలు అయితే జరిగాయి కదా అప్పుడు మనకు ఎంతమంది అభ్యర్థులు మనకు పోస్ట్లకు అప్లై చేస్తున్నారంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది అయితే అప్లై చేస్తున్నారంటండి ఇలా మనకు ఇంత కాంపిటీషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రస్తుతం నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే వీళ్ళు ఇచ్చారు ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్కి సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేస్తున్నారు అంటే రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాదాపు ఎనిమిది లక్షల మంది అయితే మనకు పోస్టులకు అప్లై చేసుకునే అప్లై చేసుకుంటారు అనేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇంత కాంపిటీషన్లో మనము చదవాల్సింది అంటే మనకు ఫిబ్రవరిలో చెప్తారా అనేసి వస్తూ ఉంది కాబట్టి మనము కంపల్సరిగా ఇప్పటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి చివరిగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏంటంటే మనకు మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించిన ఒక్కో విడతకు నలభై వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట త తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరీ ఉద్యోగాలకు వచ్చేసి ఒకే రోజు ఉదయము నెక్స్ట్ వేరే ఎగ్జామ్కి సంబంధించి సాయంత్రము పరీక్షలు అయితే నిర్వహిస్తారంట సో ఇలా మనకు ఎగ్జామ్లు జరుగుతాయండి పంతొమ్మిది కేటగిరీలకు సంబంధించి పంతొమ్మిది పరీక్షలు అయితే చెప్తూ చెప్తున్నారు అవి కూడా ఆన్లైన్లో జరుగుతాయి అనేసి మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది మాత్రం ఈరోజు న్యూస్ ఆర్టికల్లో వచ్చిందండి కాబట్టి మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఇప్పటి నుంచే కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అంటే కామన్గా సంబంధించి టాపిక్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి